రాజు తెలివి అనే చందమామ కథ చెప్పుకుందాం గంగారావి పాలెంలో తమ్మిరాజు అనే పెద్ద కాపోకడు ఉండేవాడు తమ్మిరాజు అట్టే తెలివైనవాడు కాదు కానీ చిత్రమేమిటంటే నేను చాలా తెలివైన వాణ్ణి అని అతను అనుకుంటూ ఉండేవాడు తమ్మిరాజు పొలంలో పండిన ధాన్యమంతా పొలంలోనే పెద్ద పురిక కట్టించి దాచాడు ధాన్యం ఎవరూ ఎత్తుకుపోకుండా రాత్రి వేళ పొలంలో పడుకుంటుండేవాడు ఆ ఊళ్ళోనే గోవిందుడనే దొంగ ఒకడుండేవాడు వాడు చేసే దొంగతనాలన్నీ ధాన్యపు దొంగతనాలే ధాన్యం తప్పితే వాడు మరేది తాకేవాడే కాదు పురులు కొయ్యడానికి ఒక కొడవలి కోశాక ధాన్యం తోడి ఎత్తుకుపోవడానికి ఒక గోని సంచి పుచ్చుకొని అర్ధరాత్రి వేళ దొంగతనానికి బయలుదేరేవాడు వాడు ఎందరి పురులో కోసి ఎన్ని మాట్లో ధాన్యం ఎత్తుకుపోయాడు కానీ ఎన్నడూ ఎవరికీ పట్టుబడలేదు కానీ తమ్మిరాజు కట్టించిన పెద్ద పొరి కంటబడేసరికి ఎలా అయినా ఆ రాత్రి దాని పని పట్టాలని గోవిందుడికి అనిపించింది అర్ధరాత్రి వేళ అందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో గోవిందు కొడవలి సంచి పుచ్చుకు తయారై చప్పుడు కాకుండా పొరి కోసి తాను వరకు సంచి నిండా ధాన్యం తోడుకుని భుజం మీదికి ఎత్తుకోబోయాడు పగలల్లా కష్టపడి పని చేసిన తమ్మిరాజు ఒళ్ళు మరిచి గొర్రు పెట్టి నిద్రపోతున్నాడు అతగాడికి మెలకువ రాకపోయేదే కానీ సరిగ్గా ఆ సమయానికి అతని చెవిలో చలిచీమ ఒకటి దూరి గల్లంతు చెయ్యడం మొదలెట్టింది అందుచేత అతనికి ఒక్కసారిగా మెలకువరాగా బస్తా ఎత్తుకుంటున్న గోవిందు స్పష్టంగా కనిపించాడు తమ్మిరాజు త్రాచుపాములాగా లేచి ఒక్క పరుగులో వెళ్ళి అమాంతం వాణ్ణి పట్టివేశాడు మరొకళ్ళైతే గోవిందుని మెత్తగా చిత్తగొట్టి పంపిద్దురు తమ్మిరాజు చాలా బలమైన వాడు గోవిందుని చిత్తగొట్ట తలుచుకుంటే సున్నంలోకి ఎముక లేకుండా చితక కొట్టేసి ఉండును కానీ తమ్మిరాజు అలా చేయి చేసుకోలేదు కారణం ఏమిటంటే అతనికి కొంచెం లా తెలుసును ఏ నేరస్తున్నైనా ప్రభుత్వమే శిక్షించాలి కానీ ఎవరు పడితే వాళ్ళు శిక్షించకూడదని ఎవరో ప్లీడరు చదువుతున్న పెద్ద మనిషి చెప్పగా తమ్మిరాజు విన్నాడు ఇంకా విన్నదేమిటంటే దొంగ సొత్తుతో సహా దొంగ దొరికితే వాడి మీద నేరం సులభంగా రుజువు అవుతుందని లేకపోతే రుజువు చేయడం కష్టమని గోవిందు దొంగ సొత్తుతోనే దొరికాడు కనుక వాణ్ణి ఆ సొత్తుతో మునసబు వద్దకు తీసుకుపోయి అప్పగించేస్తే తక్కిన చర్య అంతా ఆయనే చూసుకుంటాడని ఉద్దేశంతో తమ్మిరాజు గోవిందుని తను పల్లెత్తు మాట కూడా అనకుండా వానితో ఎత్తుకో మూట మునసబు వద్దకు నడు అని మాత్రం ఉన్నాడు నోరెత్తకుండా గోవిందు బస్తా ఎత్తుకుని నడిచాడు తమ్మిరాజు వెంటాడించాడు గోవిందు తమ్మిరాజంతా బలమైన బలమైనవాడు కాకపోయినా మాంచి టక్కరి తమ్మిరాజు వెంగలప్ప అనే సంగతి వాడికి తెలుసు ఎలాగైనా అతగాణ్ణి బుట్టలో పెట్టేసి తప్పించుకోవాలని ఆలోచించాడు ఆలోచించి కామందులు నన్ను తమరు మునసబు గారి వద్దకు ఎందుకు తీసుకువెడుతున్నారు అని ఏమీ ఎరగని వానికి మళ్ళీ అడిగాడు అందుకు తమ్మిరాజు నువ్వు ఉత్తి వెంగలప్పవిరా అబ్బాయి ఈ దొంగ సొత్తుతో నిన్ను మునసబుకు అప్పగిస్తే అతడు లా ప్రకారం నిన్ను ఖైదులో పెట్టిస్తాడు ఈ మాత్రం తెలియకపాయే అన్నాడు అక్కడికి మహా తనకే తెలిసినట్లు ఈ మాటకు గోవిందు బాబు ఇది దొంగ సొత్తు అని మునసబు గారికి రుజువు ఎలా అవుతుంది చెప్పండి ఈ మూట నా చేత కూలికి మోయిస్తున్నారు నేను దొంగిలించలేదు అని నేను వారితో చెబుతాననుకోండి అప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టేయవచ్చు కదా అటువంటప్పుడు మీరేం చేయగలరు అన్నాడు ఈ మాటలు వినేసరికి తమ్మిరాజుకు నిజమే అనిపించి అలాగైతే ఇది దొంగ సొత్తు అని నిరూపించడం ఎలాగరా మరి అని గోవిందునే సలహా అడిగాడు అందుకు గోవిందు కామందు కామందుగారు నా కొడవలిని మునసబు గారికి చూపించి దీనితో వీడు పురి కోసాడు అని చెప్పండి అన్నాడు వాడి ఆలోచనకి మెచ్చుకొని ఏది నీ కొడవలి అన్నాడు తమ్మిరాజు అప్పుడు గోవిందు అయ్యో కొడవలి నేను పురి దగ్గరే మర్చిపోయాను ఉండండి ఒక్క పరుగులో వెళ్ళి పట్టుకు చక్క వస్తాను అంటూ ఆ మూట అక్కడ పడేసి గబగబ పరిగెత్తాడు అప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తాడు అని చెప్పి తమ్మిరాజు తెల్లవారి వరకు గోవిందు కోసం అలానే ఎదురు చూస్తూ కూర్చున్నాడు తమ్మిరాజు తెలివి పారిపోయిన గోవిందు మళ్ళీ వస్తాడా రానే లేదు కాపుకి కోపం వచ్చి ఆ మూటను మునసభకి చూపించి జరిగిన సంగతంతా చెబుదామనుకున్నాడు కానీ లా తెలిసి మరి దొంగలేందే అది దొంగ సొత్తు అని రుజువు చేయడమిలాగా అందుచేత అతడు ఆ ప్రయత్నం మానేసి తన మూట తనే నెత్తిన పెట్టుకొని దేవుడా అంటూ మోసుకుపోయాడు ఇలా మరొక ఆరు నెలలు గడిచాయి తమ్మిరాజు ఏదో ఊరు వెళ్ళాడని పది రోజులకు కానీ రాడని తెలిసింది గోవింద్కి మళ్ళీ ఒకనాటి రాత్రి అతని పొలం వెళ్ళి పురి కోసి సంచిలో ధాన్యం ఎత్తుకుంటున్నాడు కానీ వాడి కర్మకాలి తమ్మిరాజు అనుకున్న గడువు కంటే ముందుగానే వచ్చేశాడు వచ్చిన వెంటనే ఆత్రంతో ఉన్న తమ్మిరాజు పొలం వెళ్ళి ధాన్యాన్ని సంచిలో పట్టుకుంటూ ఉన్న గోవిందుని చూశాడు ఆరి దుర్మార్గుడ మళ్ళీ వచ్చావా అంటూ వాణ్ణి పట్టేసి ఇదివరకులాగే మూట నెత్తిన పెట్టించి మునసబు వద్దకు నడవమన్నాడు గోవిందు సగం దూరం వెళ్ళాక ఏదో మరిచినట్టు గబాలున వెనక్కు తిరిగి అయ్యో ఎంత మందమతిని నా కొడవలి మళ్ళీ పురి దగ్గరనే పెట్టేసి వచ్చా పెదకాపు గారు వెళ్ళి ఒక్క నిమిషంలో పట్టుకొచ్చేస్తాను ఉండండి అని మూట దింపుకోబోయాడు ఇందుకు తిమ్మరాజు వేళ నీ మాట నమ్మి మోసపోయాను ఇప్పుడు కూడా నమ్మి నేను వదలడానికి నేనేమంత వెంగలప్పను కాదురా గోవిందు నేనే వెళ్ళి ఆ కొడవలి తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ పురివైపు చరచరా వెళ్ళాడు అతడు వెళ్ళగా చూసి గోవిందు ఇది మరీ బాగుంది ఈ మాటు నాకు ధాన్యం సులువుగా దక్కాయి అని సంతోషిస్తూ ఆ మూటతో మాయమయ్యాడు ఈ విధంగా గోవిందు గట్టితనము తమ్మిరాజు తెలివి తక్కువ రెండుసార్లు వెల్లడయ్యాయి కథ సమాప్తం సూర్యకిరణం అనే మరో కథ చెప్పుకుందాం పూర్వం గార్జర దేశాన్ని పాలించిన రాజులలో ఒక ఆయనకి గుర్రాలంటే ఎక్కువ ప్రీతిగా ఉంటుండేది బోలెడంత సొమ్ము ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న గుర్రాలనైనా కొనేసి రప్పించి తన అశ్వశాలలో కట్టించేస్తుండేవాడు ఎంత ఉన్నా రోజు ఒక్కసారి అపురూపమైన అశ్వాలకు అశ్వశాలకు వెళ్ళి తన గుర్రాలనన్నిటినీ స్వయంగా చూసుకొని వాటి మెడలు తట్టి పలకరించి వస్తే గాని ఆయనకు ఏమీ తోచేది కాదు గుర్రాలంటే అంత ప్రీతి గనకనే ఆయనకు గుర్రాల రాజు అనే పేరు సార్థకంగా నిలిచిపోయింది ఒక రోజున ఆయన కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు వచ్చి ప్రభు వాడొకడు ఒక గుర్రాన్ని తెచ్చి ద్వారం వద్ద కనిపెట్టుకుని ఉన్నాడు తమ దర్శనం కావాలంటున్నాడు అని చెప్పాడు గుర్రం మాట చెవిన పడిందో లేదో ఆ అరబ్బీవాణ్ణి చూడడానికని రాజుగారు తటాలన గద్దమించి లేచి ఎంతో ఆత్రంతో దిగి వచ్చారు అరబ్బీవాడు వంగి సలాం చేసి ప్రభు ఇది చాలా గొప్ప గుర్రం ఈ గుర్రాన్ని ఎంతమంది అడిగినా ఇవ్వక తమకు సమర్పించడానికి తెచ్చాను ఈ గుర్రం ఎటువంటి మేలు జాతిదో దాని గుణాలు నాకు నేనే వర్ణించడం సమంజసంగా ఉండదు ఇంచుమించు మా అరేబియా దేశం మొత్తానికే దీని మోస్తారు గుర్రం కనబడదంటే అతిశయోక్తి కాదు అందుకనే అశ్వపరీక్షలో ఏలికకు గల ఆసక్తి విని ఈ గుర్రం తమ వద్దనే ఉండి తీరాలని నిశ్చయించి తీసుకువచ్చాను అన్నాడు అందుకు రాజుగారు అయితే ఎంతేమిటి దీని ఖరీదు అని అడిగాడు ఎంతో నా ప్రభు ఒక్క లక్ష రూపాయలు అన్నాడు వాడు రాజు ఆశ్చర్యపోయి అబ్బీ ఎంత గొప్ప గుర్రమైన లక్ష రూపాయలేమిటి చాలా విడ్డూరంగా ఉన్నదే ఈ మాట నా అశ్వశాలలో కల్లా మిక్కిలి ఉత్తమోత్తమైన వాయువాహనం అనే అశ్వానికి పాతిక వేలకన్నా ఎక్కువ ఇవ్వలేదు నేను రామబాణమనే గుర్రానికి పదిహేను వేలిస్తే దాని యజమాని ఆ సొమ్ము కళ్ళ కద్దుకొని గుర్రాన్ని సమర్పించి వెళ్ళాడు తెలుసా ఇంకా వేగవతి అనే గుర్రం ధర చెబుతాను విను అది పదివేలు ఎంత కావాలి అని అడిగితే దాన్ని తెచ్చినవాడు పదివేలే అడిగాడు వాడు అడిగిందంతా ఇచ్చేసి పుచ్చుకున్నాను అన్నాడు అప్పుడు అరబ్బివాడు ప్రభు తాము బీరం అడగరనే ఉద్దేశంతోనే లక్ష రూపాయలు అని చెప్పి ఊరుకున్నాను మరొకరైతే రెండు లక్షలు చెప్పవలసిందే అని రెట్టించాడు రాజుగారు ఇంకా ఆశ్చర్యపోయారు ఏమిటోయ్ నీ గుర్రం గొప్ప అన్నారు దీని గొప్పతనమేమిటో నేను భట్టుకి మళ్ళీ వర్ణించడమేందుకు దీన్ని కొనేసి చూడండి తమకే బోధపడుతుంది అన్నాడు వాడు అదేమిటో చూద్దామని ఆత్రంతోనూ గుర్రాలంటే సహజంగా ఉండే మక్కువ చేతను వెంటనే మంత్రికేసి చూసి ఒక లక్ష రూపాయలు తెప్పించి ఇతడికి ఇవ్వండి అన్నాడు రాజుగారు మంత్రి నిర్ఘాంతపోయి ప్రభు ఒక్క పర్యాయం ఆలోచించండి లక్ష రూపాయలు తీరా చేయి దాటిపోయిన తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు అన్నాడు రహస్యంగా రాజుగారు ఇవ్వండి చూద్దాం అనేసరికి విధి లేక లక్ష రూపాయలు రప్పించి అరబ్బీవాడికి అందించాడు మంత్రి అరబ్బీవాడు మూట అందుకొని తన గుర్రాన్ని సమీపించి దానితో అప్పగింత మాటలు చెబుతున్నట్లే నటించి చట్టుక్కున దాని వీపు మీదకి ఎగిరి చెల్ అన్నాడు ఏముంది రాజు మంత్రి సేనాని అంతా చూస్తుండగానే ఆ గుర్రం ఇట్టే పరిగెత్తి అట్టే మాయమైంది రాజు తెల్లబోయి చూస్తూ అరే మోసం లక్ష రూపాయలు పుచ్చుకొని గుర్రం మీద పారిపోతున్నాడే పట్టుకోండి పట్టుకోండి అని కేకవేశాడు వెంటనే ఆయన వద్దనున్న వీరులు అరబ్బీ వాణ్ణి పట్టుకోవడానికని తమ గుర్రాల మీద బయలుదేరి వెంటాడజొచ్చారు వాయువాహనం రామబాణం వేగవతి అనే పేర్లు గల గొప్ప గుర్రాలన్నిటి మీద ఎక్కి అరబ్బీ వాణ్ణి తరుముకెళ్లారు ఆ వీరులు రాజుగారు అనేక విధాల విచారిస్తూ మనల్ని ఎంతగానో నమ్మించి లక్ష రూపాయలు కాజేసి ఎంత మోసం చేశాడో దుర్మార్గుడు అన్నారు ప్రభు నేను చెబితే విన్నారు కాదు కదా అంటూ ఒక్కసారి మొదలకించాడు మంత్రి రాజుగారు చికాకు పడి నువ్వేం చెప్పావయ్యా వాడు ఇలా సొమ్ముతో దౌడు తీస్తాడని చెప్పావా ఏమన్నానా ఇటువంటి విషయాల్లో లౌక్యమేమిటి స్పష్టంగా అనుకోవాలి గాని అని గదమాయించాడు ఇంతలో దూరాన ఏదో ధూళి ఎగిసి వస్తున్నట్లు కనిపించింది అరబ్బీ వాడి అంతు దొరక్క మన వాయువాహనము వాహనము రామబాణము వేగవతో తిరిగి వస్తున్నట్లుందన్నారు రాజుగారు నిస్పృహతో మరేనండి అన్నాడు మంత్రి ఇంతలో ఆ లక్ష రూపాయల గుర్రమే వచ్చి ప్రభు వారి సమక్షాన నిలబడింది దాని మీద నుంచి అరబీవాడు దిగి సలాం ప్రభు తామిక్కడ నిలబడి ఉండగానే నేను ఈ గుర్రం మీద యాభై మైళ్ళ దూరం చుట్టి వచ్చాను నన్ను తరుముకుంటూ బయలుదేరిన మీ గొప్ప గొప్ప అశ్వికులంతా ఇక్కడికి చేరుకోవడానికి ఇంకా మూడు గంటల సేపు పడుతుంది ఇందాక నేను తమతో ఆ గుర్రాన్ని కొనేసి చూడండి దీని విలువ మీకే బోధపడుతుంది అని మనవి చేశానే ఇది లక్ష రూపాయలు చేస్తుందంటారో లేదో మరి ఇప్పుడు తామే సెలవియ్యండి అన్నాడు రాజుగారు ఆశ్చర్యంతో భేష్ లక్ష కాదు పది లక్షలైనా చేస్తుంది నిజానికి ఇటువంటి చిత్రమైన హయాన్ని ఇంతవరకు మేము చూసి ఎరగము నీ మాటలలో ఒక్కటి అబద్ధం లేదని ఇప్పుడు రుజువవుతూనే ఉంది చెప్పకపోవడమేం ఆ లక్ష్య పుచ్చుకొని నీవు ఉడాయించావనే అనుకున్నాము సుమా అన్నారు ఎంత మాట అలా నమ్మించి మోసం చేయడం మా ఇంటా వంట లేదు ప్రభువుకి దీని సామర్థ్యాన్ని మాటలతోగాక చేతలతో చూపించడానికని ఇలా చేశాను ఈ గుర్రం పేరు సూర్యకిరణం సూర్యకాంతి ఎంత వేగంగా ప్రసరిస్తుందో అంత వేగంగా ఇది పరిగెత్తగలదు ప్రభువులు దీన్ని స్వీకరించి నాకు తగిన బహుమతి కూడా దయచేయించాలి అన్నాడు సూర్యకిరణం గొప్పదనానికి అరబ్బీ వాణి నిజాయితీకి మెచ్చుకొని రాజు మరొక పదివేల రూపాయలు అదనంగా వాడికి బహుమతి ఇచ్చి పంపివేశాడు కథ సమాప్తం శుభం